రైట్ ఇక ఒక ఒక చిన్న రెండు ఇష్యూస్ ఉన్నాయి ప్రజలారా రెండు ఇష్యూస్ అయిపోయిన తర్వాత మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం దయచేసి సహకరించండి గా రైట్ ఆంజనేయ కుటుంబాన్ని ఒకసారి పిలు రండి నా ఒక చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన నేను నిజంగా క్యూనిస్ ఆఫీస్ లో నా హృదయం అంత ఈజీ గరగదు కానీ रामन पेर आंजने दाननाईन पेर आंजने इल्लू वाकिली इधर पिल्ललु ईनकु स्टंट वेस्ते ब्रतकता रोंडोदी वील के रेलवे स्टेशन प्लाटफॉर्म मीद पड़कुंटर ఈ చిన్న పిల్లలు ఉన్నారు సార్ నాకు నేను బతకలేను సార్ స్టంట్ చేయకపోతే అని చెప్పి వాళ్ళు నిమ్స్ చుట్టూ తిరుగుతా ఉన్నారు ఈ హార్ట్ ప్రాబ్లం గుండె ఇంకా విషయం ఏందంటే ఇళ్ళకు ఆధార్ కార్డు లేదు ఆరోగ్యశ్రీ కార్డు లేదు ఏమీ లేదు సార్ నేను బతకాలి సార్ నా పిల్లల కోసం బతకాలి సార్ అని చెప్పారు అంటున్నారు అంటే ఆధార్ కార్డ్ తప్పు వాడదంట అంటే దాని కోసం అని చెప్పేసి అసలు యాక్చువల్గా మంత్రి దగ్గరికి వెళ్ళిరు వీళ్ళు ఎవరు మాబూనర్ వెళ్ళిరు మంత్రి దగ్గరికి వెళ్తే ఆధార్ కార్డు తప్పు ఉన్నది అట్ల అని చెప్పేసి ఇప్పుడు ఆధార్ కార్డు తప్పు ఉంటే ఇప్పుడు మానవత దృక్కోణంతో ఏమైనా చేయొచ్చు చేయొచ్చు కానీ వీళ్ళకి చేయలేదు ఈ 1 వీక్ లో సర్జరీ ఖచ్చితంగా చేయాలి అనేది డాక్టర్ల సూచన వాళ్ళు గత రెండు రోజుల నుంచి వస్తా ఉన్నారు పాపం ఎక్కడో హాస్పిటల్ బయట అక్కడ ఇక్కడ పడుకుంటా ఉన్నారు చల్లగా చలికి పడుకుంటా ఉన్నారు ఆ కుటుంబాన్ని అట్లా చూస్తే నాకే బాధ అనిపిచి నిన్న ఇక్కడికి వస్తే వాళ్ళకి కనీసం ఎక్కడన్నా ఒక మంచి ఇంట్లో పడుకుంటారేమో కానీ హోటల్లో పడుకుంటారేమో చిన్నపాటి హోటల్లో అని కొంత సాయం చేసి పంపించినా ఇవాళ మార్నింగ్ రమ్మని చెప్పడం జరిగింది ఇవాళ మార్నింగ్ రమ్మని చెప్పిన ప్రజలారా మీ అందరికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న మొన్న మీరు ఒకరికి సాయం చేసినారు ఇక మన క్యూనిస్ ఇక్కడ శనార్తి ఇక్కడ పెట్టమను ఈ అకౌంట్ నెంబర్లకి దయచేసి ఏది మన ఫోన్ పే గానీ గూగుల్ తిన్ మార్మలన టీమ్ సొసైటీకి మీకు తోచిన సాయం చేయండి రెండు స్టంట్లు చేయాల్సింది లేకపోతే ఎవరైనా దాతలు ఉంటే మేము చేయిస్తామనేటువంటి దాతలు ఎవరైనా ఉంటే ముందుకొస్తే చాలా మంది లీడర్లు నేను ఒక మాట చెప్తా ఉన్నా సరే ఇప్పుడు నేను ప్రతిరోజు ప్రజల్ని డబ్బులు అడగడం కూడా మంచిది కాదు ఎందుకంటే వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు కూడా ఏదో కాయ కష్టం చేసుకునే వాళ్ళు పేదోళ్ళే కాబట్టి ఒకటి నన్ను చాలా మంది లీడర్లు అడుగుతా ఉన్నారు ఏమనంటే మల్లన్న నీ మార్నింగ్ న్యూస్లో నాకు అవకాశం ఇస్తావా నీకు పైసలు ఇస్తాము మీ మార్నింగ్ న్యూస్లో మాకు కొంచెం నన్ను ఇంట్రడ్యూస్ చేయి నేను పోటీ చేస్తా ఉన్నా నీకు అవకాశం ఇస్తే నువ్వు అవకాశం ఇస్తే నీకు డబ్బులు ఇస్తామన్నా మేము తీసుకోమన్నా అట్లా డబ్బులు తీసుకోమన్నా కానీ ఈ ఒక్క విషయంలో ఈ ఆపరేషన్ కోసం నేను ఒక ఇంటర్వ్యూ చేస్తా దయచేసి ఎవరైనా ఇంటర్వ్యూ కావాలనుకునే వాళ్ళు ఈ ఆపరేషన్ కోసం నేను మార్నింగ్ న్యూస్లో అవకాశం ఇస్తా వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తా ఆ డబ్బులు ఈ కుటుంబానికి అప్పచెప్పి ఈ కుటుంబం బ్రతికేటట్టు చేస్తా దయచేసి దానికి నేను సిద్ధంగా ఉన్నా ఇది తప్పు అనుకుంటారా ఏమనుకుంటారా అనేది మీ ఇష్టం నేను చేసే తప్పు ఉప్పు నాకు తెలియదు కానీ ఈ కుటుంబం ఈ కుటుంబం నిలబడాలి ఈ జీవి మీదనే వీళ్ళందరూ బ్రతుకుతూ ఉన్నారు అడుక్కొని తింటా ఉన్నారు కాబట్టి దయచేసి అది తప్పు ఉప్పు నాకు తెలియదు ఎందుకంటే ప్రతిరోజు మిమ్మల్ని అడగడం కూడా నాకు కూడా ఇబ్బంది అనిపిస్తూ ఉంది అందుకోసం ఆంజనేయులకు ఆపరేషన్ కావడం కోసం నాకు చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు అన్న నువ్వు ఒక్కసారి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయన్న లక్ష రూపాయలు ఇస్తాం రెండు లక్షలు ఇస్తామన్నా అది నాకేమి ఇవ్వకండి నేను ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు ఎవరైతే దాతలు నిజంగా ఇంటర్వ్యూ కోసం కాకుండా నిజంగా చేయాలని ఉంటే వాళ్ళకి ముందుకు రండి అన్న నేను మా మార్నింగ్ న్యూస్ ద్వారా మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తాను సో నేను ఇక్కడ మార్నింగ్ న్యూస్లో కానీ ఎక్కడ కూడా ఒక అనా పైసా ఎంటర్టైన్ చేయను ఎవరిని కూడా క్యూ న్యూస్ ఎవరి దగ్గర అనా పైసా కూడా కమర్షియల్గా చేయను కానీ ఇప్పుడు ఈ అంశం కోసం నేను ఓపెన్గా చెప్తా ఉన్నా ఈ అంశం కోసం ఒక కమర్షియల్ ఎపిసోడే అనుకోండి దాన్ని ఏమనుకుంటారు వీళ్ళకి ఆపరేషన్ చేయించాలన్న ఉద్దేశంతో ఉన్నా దయచేసి ప్రజలారా ఫోన్ చేయండి లేకపోతే అవకాశం ఉంటే చూడండి మీకు తోచింది ఏమైనా ఉంటే సహాయం చేయండి ఈ వీక్ లో అంటే ఎప్పుడు గురువారం వరకు గురువారం రేపే కదా బుధవారం సరే సరే ఆంజనేయులు నేను చేపిస్తా మీరు జాగ్రత్తగా ఉండండి సరే ఏదైనా బాధపడి చేయిస్తా ఓకేనా మీరు మీరు వెళ్ళండి వీళ్ళకి ఒకరిని అటాచ్ చేయరు మనల్ని అటాచ్ చేసి ఫాలోఅప్ చేసి అయిపోయేదాకా ఆపరేషన్ అయిపోయేదాకా ఉండి చేయించండి నేను చేయిస్తా అక్కడే చేయాలా లేకపోతే వేరే ఎక్కడైనా సరే ఇక్కడ
సరే దాదాపుగా వీళ్ళకి ఒక 3 లక్షల రూపాయల ఎస్టిమేషన్ తో వచ్చినారు. సరే ఏది వచ్చినప్పటికి కూడా దయచేసి ప్రజలారా సహాయం చేయండి. ఒక ఈ కుటుంబం కోసం నేను ఒక కమర్షియల్ తిన్మార్మలన పైసలు తీసుకొని చేసిండు అని అనుకున్నా పర్లేదు, కానీ ఈ కుటుంబం కోసం చేయాలనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీరే పైసలు తీసుకొని మళ్ళీ ఏమన్నా అనుకోరు. ఇక నేనైతే ఆ కుటుంబం కోసం ప్రాణం నిలబడాలి, అది ఇంపార్టెంట్.